सर ना पेर कोंडय्या ग्रामं पेद्दगुडेम वनपर्ति मंडलं वनपर्ति जिल्ला सर चाला कमले सर मैं गतंलो कूडा वेरे टीडीपी गवर्नमेंट उन्नामु अप्पुडु टीडीपी पार्टीलो पनि चेशां टीडीपी पार्टीलो अप्पुडु नेनु उप सर्पंच गा कूडा चेशानु उप सर्पंच चेसी उप सर्पंच गा उन्ना बयटिकि ऊर्लोकि रावालंटे भयं उंडेदि मनुषुल कोरकु అప్పుడు అక్కడ ఉన్నప్పుడు తెలంగాణ కొరకు కేసీఆర్ సార్ చేస్తుంటే తెలంగాణ వస్తే ఇంత అభివృద్ధి అని ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు సార్ ఇప్పుడు ఈ అభివృద్ధిని చూసి నాకు నేనే నమ్మలేనటువంటి అభివృద్ధి ఊర్లో అయింది సార్ నేనే నమ్మలేనటువంటి సర్పంచ్ అయ్యి ఇంత మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు ఇంత సేవ చేస్తామనేది కూడా కలలో కూడా అనుకో ఈ సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి నిరంజన్ రెడ్డి మంత్రి గారు తర్వాత కేసీఆర్ యొక్క వాళ్ళ ఆధ్వర్యంలో మనం పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే మా ఊర్లో మనిషిని లేవు అటువంటిది మాది గుట్ట ప్రాంతము చాలా ఇబ్బందికరంగా ఉండేది మనిషిలు అటువంటిది బయలుదేరి వచ్చి మంచిగా ఇంటింటికి నల్లబెట్టి పొద్దున్న లేస్తే ఎక్కడ పోయినా నీళ్ళది ఎలాంటి జనంతో ఇబ్బంది లేకుండా ఈ కరెంట్ కానీ మోరీలు కానీ తర్వాత మనకు వాళ్ళు వచ్చినాక 30 డేస్ కార్యక్రమం పెట్టి ఊర్లో ఉన్నటువంటి చెత్తలు గాని బాదులు గాని ఊర్చి మంచి కార్యక్రమం సార్ ఇది ఊయించని కార్యక్రమం కేసీఆర్ పెట్టారు దీనివల్ల మన ఒక ఊరే కాదు తెలంగాణ రాష్ట్రంంత పల్లెలల్లా మంచి డెవలప్ అయినాయి సార్ ఇది ఇది చాలా కేసీఆర్ ఒక పుణ్యం కేసీఆర్ కి తోటగా మనం రుడపడి ఉంటాం సార్ ఆయన చేసిన అభివృద్ధి కొరకు మా ఊరికి మేము చాలా చేశాం మేము గెలిచిన తర్వాత ఊర్లో చాలా సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ తర్వాత ఈ కీడా ప్రాంగణం అని మేము 5 ఎకరాలతో పెద్ద కీడా ప్రాంగణం చేశాం సార్ మా ఊరికి తర్వాత సెక్రేజన్ చెడ్డు శోషాన వాటిక తర్వాత రైతు వేదిక తర్వాత మా ఊర్లో గ్రామ పంచాయతి కొత్తది భవనం తర్వాత మన ఊరు మన బడి హైస్కూల్ బిల్డింగ్ ఊర్లో కావాల్సినటువంటి సౌలతులు చాలా మొత్తం ఎప్పుడు ఊయించినటువంటి అభివృద్ధి చేశాం సార్ మా ఊరికి ఊరు బయటికి మాకు కిషేర్కి ఒక రోడ్ ఉండే సార్ దాన్ని బీటి రోడ్ కూడా చేశాం మొత్తం మంచి అభివృద్ధి అయింది సార్ ఊర్లో చాలా అభివృద్ధి అయింది మనం చేసే పనికి మళ్ళీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది నిరంజన్ రెడ్డి గారే వస్తారు తర్వాత ఈ అభివృద్ధి కూడా ఇట్లకన్నీ ఉండాలి సార్ ఇది ప్రజలకు రైతులకు కావాల్సినట్టు అభివృద్ధి రైతులకు కావాల్సింది గతంలో కరెంట్ ఉండకుండే సార్ నేను కూడా బాయికడే ఉంటే రాత్రికి ఇంటికి రాకుండా వ్యవసాయం కానీ కరెంట్ ఎప్పుడు వస్తుందో అనేది 2 ఎకరాలు నాటితే 1/2 ఎకరా పంట ఉండేది సార్ లాస్ట్ వరకు అలాంటిది లేదు ఇప్పుడు మనం ఎంత నాటు మనకు ఉన్నటువంటి 5 ఎకరాలు మొత్తం నాటుకున్న ఎప్పుడు ఈ 5 ఎకరాలు ఎండిపోతది కరెంట్ మోటార్ గాలిపోయింది లేదు ట్రాన్స్ఫార్మర్ పోయింది లేదు చాలా అభివృద్ధి అయింది సార్ అంటే నా ఒక్కరికే కాదు రైతులంతా చాలా అభివృద్ధి తర్వాత ఈ రైతులు పండించిన పంట కూడా గవర్నమెంటే కొంటుంది కాబట్టి చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది సార్ దీనికి ఎలాంటి లేదు రైతులు కూడా టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు మా ఊర్లో కూడా నిరంజన్ రెడ్డి గారు చాలా పని చేస్తున్నారు కదా ఎవ్వరు కూడా చేయలేరు 24 గంటలు శ్రమ లేకుండా చేస్తున్నారు సార్ పని ఎవ్వరం ఊహించలేము అటువంటి పని ఎప్పుడు బండుకుంటాడో తెలియదు ఎప్పుడు లేస్తాడో తెలియదు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు ఎప్పుడు ప్రజల కొరకు సేవ చేస్తూనే ఉంటున్నాడు సార్ ఆ భగవంతుడు ఈ ప్రజల ఆశతోన మంచి మంత్రి గారికి మంచి ఐసి ఆరోగ్యాలు ఇవ్వాలి సార్ చాలా కష్టపడుతున్నారు కానీ మంత్రి ఇంత కష్టం మంత్రి కొరకు మనం కూడా కష్టపడేదింది సార్ మంత్రి రుణం తీర్చుకోవాలి చాలా డెవలప్ చేస్తున్నారు ఊర్లు ఈ జిల్లానే మంచి డెవలప్ అయింది సార్ ఉనపర్తి జిల్లా చాలా సంతోషంగా చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు సర్పంచ్ సర్పంచ్గా అయ్యి ఇంత ప్రజలతో ఇంత మంచి అభివృద్ధి చేసి ఇంత మంచి చేస్తాను ఎప్పుడు కలవడం ఉంచలేదు సార్ చాలా చేసినాం తర్వాత మళ్ళీ రేపు సర్పంచ్కు నేనున్నా గతంలో మా టీఆర్ఎస్ కార్యకర్త ఎవరున్నా సర్పంచ్ ఇంతకన్నా మంచి అభివృద్ధి చేస్తాను సార్ ప్రజలు అప్పుడు మాకు నిరంజన్ రెడ్డి గారికి 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు మా నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు దాదాపు 100,000 మెజార్టీ ఇవ్వాలని పనిచేస్తున్నాం సార్ అంత కార్యకర్తలను కూడా అంతకన్నా తగ్గకుండానే ఇవ్వాలని పరిచయం అప్పుడు మా ఊర్లో 680 ఓట్లు నిరంజన్ రెడ్డికి మేము మెజార్టీ ఇచ్చినాం మా పెద్దవడంకి వెళ్ళి ఈసారి 1000 పైన మెజార్టీ ఇస్తాం సార్
నీల నిరంజన్ రెడ్డి సార్ మంత్రి గారికి పుట్టిన రోజు ఉంది ఇటువంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకొని ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊరి గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్।